చోటు చేసుకున్న ఒక యుద్ధం జనాన్ని ఉర్రూతలూపింది. ఇది మామూలు గొడవ కాదు, ఇది నెటిజన్లను తెగ నవ్విస్తోంది. మెట్రోలో ఒక వీరాంగన ఒక యువకుణ్ణి దుమ్ము తులిపేసింది. చిన్న విషయంలో ఆ యువకుడు నోరు జారాడు, అంతే. దాంతో ఆ అమ్మాయి లాగి పెట్టి కొట్టింది. అయినా కూడా ఆ కుర్రాడు ఆ యువతితో నోటి దురుసుగా ఏదో అనరాని మాట అన్నాడు. దాంతో గొడవ తారస్థాయికి చేరింది. దీనికి సంబంధించిన దృశ్యాలను తోటి ప్యాసింజర్లు వీడియో తీశారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఢిల్లీ మెట్రోలో వెలుగు చూసింది. కాగా ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు. మొదటి నుండి జాగ్రత్తగా ఒకసారి చూడండి, గొడవ ఎలా ముదిరిందో తెలుస్తుంది. మాంచి స్పీడ్గా వెడుతున్న ఈ మెట్రోలో ఒక యువతి ఒక యువకుడికి దగ్గరగా నిల్చోవడం చూడవచ్చు. అలా నిల్చొని ఈ అమ్మాయి 1000 రూపాయలు పెట్టి తన టీషర్ట్ను కొనుగోలు చేశానని ట్రైన్లో అందరికీ చెప్పింది. అయితే తన పక్కనే ఉన్న ఒక యువకుడు, అబ్బాచా, నువ్వు చెప్పేగానే నమ్మేస్తారు మరి, మహా అంటే అది 150 రూపాయలకి తక్కువ, 100కి ఎక్కువ, ఇంతకన్నా ఎక్కువ ఉండదు అని అతడు ఆమెతో ఎక్కసెక్కాలు ఆడాడు. దాంతో ఆ యువతికి కడుపు రగిలిపోయింది, లాగి కొట్టింది. అయినా వినకుండా ఇతగాడు ఏదో అన్నాడు. ఈ విషయమై వారిద్దరూ మాటకు మాట ఎదురు సమాధానం చెప్పుకున్నారు. కాని ఆ అబ్బాయి ఆ టీషర్ట్ 150 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండదని, ఆ నిజం ఒప్పుకోవాలని అమ్మాయిని విసిగించాడు. దీంతో మొదలైన వారి ఫిజికల్ అటాక్ ట్రైన్ దిగేంత వరకు ఆగలేదు. తదుపరి స్టేషన్లో అమ్మాయి దిగేలోపు ఒక సమయంలో అమ్మాయి అబ్బాయిని చెంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత అబ్బాయి కూడా అమ్మాయిని కొట్టాడు. దాంతో నీ గురించి మా అమ్మకు చెప్తాను ఆగు అంటూ ముద్దు ముద్దుగా యువతి అరిచేసింది. మొత్తానికి ఈ మెట్రో ఫైట్ జనాన్ని ఉర్రూతలూపుతోంది.